వెల్కమ్ టు తెలుగు విశేషాలు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి లేదా ఒక దేశం నుంచి మరొక దేశానికి ఏవైనా ఎగుమతులు దిగుమతులు చేసుకోవాలి అంటే విమానాలు రైళ్లు ఓడలను వాడతారనే విషయం మనందరికీ తెలిసిందే. రైళ్లు విమానాల కంటే ఎక్కువగా నౌకల్లో ఎక్కువగా క్రూడాయిల్ పెట్రోల్ ఇతర సామాగ్రీలను ఎక్కువగా దిగుమతి ఎగుమతి చేసుకుంటుంటారు. ఇలాంటి సమయాల్లో సామాగ్రిని అంతటిని కంటైనర్లలో నింపి వాటిని నౌకల్లో ఉంచుతారు. వాటి సాయంతోనే వీటిని వివిధ ప్రాంతాలు లేదా దేశాలకు తరలిస్తూ ఉంటారు. మీరు ఇంటర్నెట్లో కంటైనర్లు లోడ్ చేసిన పలు నౌకలను చూసే ఉంటారు. ఒక దేశం నుండి మరొక దేశానికి సరుకు తీసుకెళ్లడానికి ఈ నౌకలు ఉపకరిస్తాయి. కంటైనర్లలో సరుకుని నింపి షిప్ ద్వారా తరలించే నౌకల్నే కంటైనర్ షిప్లు అని అంటారు. ఆ షిప్ల లోడ్ సామర్థ్యం గురించి ప్రస్తావనకు వస్తే ఒక నౌక ద్వారా అనేక వేల ఆ షిప్ల లోడ్ల సామర్థ్యం గురించి ప్రస్తావన వస్తే ఆ నౌక ద్వారా అనేక వేల టీఏయులు తరలి వస్తాయి. సాధారణంగా ఒక ఓడలో 5,000 లేదా వీటికన్నా పెద్ద నౌకలు కూడా ఉంటాయి. అవి 20,000 టీఈయులను కలిగి ఉంటాయి. ఇంతకీ టీఈయులు అంటే ఏంటి? టీఈయులని ఒక విధంగా కంటైనర్ అని అంటారు. అంటే 20 అడుగుల వెడల్పు ఉన్న కంటైనర్ను టీఈయు అని అంటారు. ఒక ఓడలో 20,000 వరకు కంటైనర్లు రావచ్చని ఊహించి వాటిని ట్రక్లో లోడ్ చేయాలి అనుకుంటే ఎన్ని ట్రక్కులు అవసరమవుతాయో లెక్క కడతారు. ట్రక్కులో ఒక కంటైనర్ పడుతుంది, అదే పెద్ద ట్రక్కులు అయితే 2 కూడా పడతాయి. దీని ప్రకారం ఎన్ని ట్రక్కులు అవసరమో తెలుస్తుంది. దీని ప్రకారం ఒక ఓడలోని కంటైనర్లను ట్రక్కుల్లో లోడ్ చేయాలి అంటే సుమారు 20,000 ట్రక్కులు అవసరమవుతాయి. అప్పుడు సరుకులను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ వివరాల ప్రకారం ఒక కంటైనర్ షిప్ రవాణా విషయంలో ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. అందుకే అన్ని దేశాలు ఎక్కువగా ఇలాంటి కంటైనర్ నౌకల్నే వాడుతూ ఉంటారు. వీటికే మొదటి ప్రాధాన్యతను ఇస్తూ సరుకుల ఎగుమతి దిగుమతులు చేస్తూ ఉంటారు. విమానాలు రైళ్ల కంటే కూడా వీటి వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ సరుకు దిగుమతి లేదా ఎగుమతి చేసుకోవచ్చు. ముఖ్యంగా సముద్ర మార్గం అందుబాటులో ఉన్న చాలా మంది ఈ పద్ధతిలోనే సరుకులను ఎగుమతి లేదా దిగుమతి చేసుకుంటూ ఉంటారని సమాచారం. ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్తా విశేషాల కోసం మా తెలుగు విశేషాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.